ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుకుందాం యహోవ ఎలాగ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయం బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యోహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలను అటువాటిలో నేను ఆనందించవాడనే వాడనని యహోవా సెలవు చూచున్నాడు అని రాయబడి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి తనకున్న ఘనతను బట్టి తనకున్న శౌరత్వాన్ని బట్టి తనకున్న జ్ఞానాన్ని బట్టి నరులు అతిశయించడానికి వీలు లేదు నారులు ఎవరు కూడా ఆ దేవుని ఎదుటి హెచ్చించుకోవడానికి వీల్లేదు ఆయన అంటున్నాడు అతిశించువాడు దేన్ని బట్టి అతిశంపవాలని అనగా భూమి మీద కృపు చూపుచు మానవు కావాల్సినంత సమకూరుస్తూ భూమి మీద కృపు చూపుచ్చు నీతి న్యాయములు జరిగించున్న యహవాని నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశింపవాలను అట్టి వాటిలో నేను ఆనందించేవాడు అని యహోవా సెలవు చూచున్నాడని రాయబడింది భూమి మీద ఆయన కృపు చూపుచున్నాడు నీతి న్యాయములన్నీ సింహాసనం ఆధారములు నీతి న్యాయంతో పరిపాలిస్తున్న దేవుని వైపు చూడాలి చూడండి ఇప్పుడు యాపత్ కాలంలో ఎవరి శోరత్వం పనికిరాట్లేదు ఎవరి ఎవరి జ్ఞానము పనిచేయట్లేదు ఎవరి ఐశ్వర్యము ఘనతలు పనిచేయట్లేదు కానీ దేవుడు అక్కడే ఘనత పొందుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి దేవుని ఎదుట మిమ్మల్ని హెచ్చించుకునే సమయం కాదు ఇది మానవులందరూ దేవుని తమను తగ్గించుకునే సమయం ఇది వీరికి నెల హృదయంతో అసలైన దేవుని ఎద్దకు నిజమైన దేవుని ఎద్దకు రావాల్సిన వారై ఉన్నారు దేవుడు ప్రతి వారు దేవుడు లేడనేవారు దేవుని పట్టించుకోకుండా నామక ఉండేవారు కూడా దేవుడు ఉన్నాడు దేవుడు సమస్త సృష్టిలో సమస్త దేశాల మీద అధిక ఆధిపత్యం వహించి ఈ కార్యం చేస్తున్నాడు దేవుడు తప్ప ఎవరు విడిపించలేరని మానవులందరూ గ్రహిస్తున్నారు ఇంకా అందరూ గ్రహించ ఇంకా లోబడాలి దేవుడు కృప చూపుచున్నాడు మానవుల పట్ల కృపు చూపుచున్నాడు సృష్టికర్త రక్షణకర్త పరలోకం చేర్చుకునే మార్గము సత్యం జీవమైన దేవుడు అటు దేవుని యొద్దతో వద్దకు నెర్లందరూ విరినెళ్ల హృదయంతో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ సమయాన్ని బట్టి వాక్యం హెచ్చరిస్తుంది అతిశించు ఉగ్రత ఆస్తి అక్కడికి రాదు ధనవంతులు కూడా మరణిస్తున్నారు కడు భేదవారు మరణిస్తున్నారు ఏ మరణానికి ఏ తారతమ్యం లేదు మానవులందరూ నశించిపోతున్నారు మానవులందరికీ ప్రపంచం అందరికీ ఒకే ఉగ్రత మానవుల మానవులందరి మీదకి దేవుని ఉగ్రత క్రమరించబడుతుంది ఆయన కరుణ కరుణుంటేనే మనం బ్రతికేది ఎంత ధనవంతుడైనా పాత పెట్టేవారు వారు లేరి బా రక్త సంబికి వచ్చి కన్నీరు కాల్చడానికి లేదు అంగలార్చడానికి లేదు వారి గురించి దుఃఖపడటానికి లేదు వారిని తాకటానికి కూడా లేదు ఆ పరిస్థితుల్లో దేవుని ఉగ్రత లోకం మీద కుమరించబడుచుండగా ఇంకాను అనేక భేదాలు పెట్టుకుని నిజ దేవుని ఎద్దకు రాకుండా ప్రజలు ఇంకా మూర్ఖులుగాను అందులుగాను గాను ఉండటానికి వీల్లేదు ఒక్కొక్కరి మరణం ఇంకా వెలిగించబడాలి నిజ దేవుని ఎద్దకు రావాలి లోబడాలి విధేయత చూపాలి దేవుని వాక్యం మనతో మాట్లాడుచుంది విధేయత చూపండి దేవుని ప్రజ ప్రజలారా మానవులారా దేవుడు చెప్తున్న వాక్యానికి లోబడండి విధేయత చూపండి దేవుని ఎద్దకు వచ్చి నీవే మాకు శరణమని నీవే మమ్మల్ని కరణించాలని నీవే ఉగ్రత నుంచి శ్రమ నుంచి ఈ సమస్యల నుంచి మరణము నుంచి మమ్మల్ని విడిపించాలని నిజ వద్దకు వచ్చి నీ కొరకు బలయాంగ ప్రాణం పెట్టిన వద్దకు వచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి విధే చూపండి పశ్చాత్తాపడండి లోపడండి మరణం ఇంకా మీ ఇంటికి రాకృతమే ఇంకా మీ మీకు సమీపంగా రాకృతమే మీ బంధువులు ఎద్దకు రాకృతమే మీ గ్రామాల మీ ఊర్లో ఉన్నది ఇంకా మీకు సమీపంగా రాకృతమే భయపడండి దేవునికి భయపడండి దేవుని ఎద్దకొచ్చి దేవుని యొద్ద క్షమాపణ అడగండి ఆయన పరిశీలనగా తెలుసుకోండి నీతి న్యాయం జరుగుతున్న వ్యవహావాన్ని పరిశీలనంగా తెలుసుకోండి ఆయన తెలుసుకుంటూ బట్టే మీరు ఆనందించాలని అటు ఆయన ఆనందించ దేవుడ ఏమన్నా అని కాబట్టి ఆయన యొక్కకి వచ్చిన నరులో మనం కొద్ది వారం మన జ్ఞానం కొద్దిది మనం దేవుణ్ణి అంతటి వారం కాదు ఆయన ఆకాశంందు ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం మన మాటలు కొద్దిగా ఉండాలి భయపడాలి దేవునికి భయపడి లోబడి ఆయనకు అప్పగించుకోండి దేవుడి వాక్యం దీవించను కాక వాక్యండిన బిడ్డలందరికీ కూడా అట్టే మనసు దయచేయను కాక ఆమె